యాదాద్రి భువనగిరి జిల్లాలో మిషన్ భగీరథ నల్ల నీళ్లు కలర్గా వస్తున్నాయి. తుర్కపల్లి మండలం ఇది. ఈ నల్లగా ఈ కలర్గా వచ్చిన నీళ్లు ఎందుకు వస్తున్నాయో అర్థం కాకుండా పోతుంది. అందరికి రోగాలు వచ్చి జనాలు రోగాల పడి హాస్పిటల్ పాలవుతారు. అవి సముద్రం నీళ్ళతో వస్తున్నాయా? ఇక్కడ ఫిల్టర్ అయితే లేవా? ఎందుకు అయితే లేవో అధికారులు పట్టించుకొని స్పందించి మంచి నీళ్లు ఇవ్వాలని కోరుచున్నాము. మేము కూడా ఈ నీళ్ళే తాగుతున్నాము. మేము ఫిల్టర్ నీళ్ళు ఏం తాగుతలేము. ఈ నీళ్లు మంచి నీళ్లు అని చెప్పి మిషన్ భగీరథ వాళ్ళు మంచినీళ్ళుగా పంపిస్తున్నారు. కానీ అధికారులు పట్టించుకొని ఈ మంచినీళ్లను అందరూ బంగారు తెలంగాణలో మంచినీళ్ళు తాగాలని కోరిక ఉన్నది. అందరికీ మంచినీళ్ళు పంపించాలని కోరుచున్నాం. జిల్లా యాదగిరిగుట్ట భువనగిరి తుర్కపల్లి మండలము 10-15 రోజుల నుంచి నీళ్లు గోధుమ కలరు పచ్చగా వస్తున్నాయి. పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు. భగీరథ మిషన్ నీళ్లు ఇవి. దయచేసి అధికారులు వెంటనే స్పందించి నీళ్లు శుభ్రం చేసి పంపగలరని మనవి చేస్తున్నాము. దానికి మాకు చాలా ఇబ్బంది అవుతున్నది. దయచేసి మాకు, మేము గరీబోలము, మేము ఈ పిండ నీళ్లు తాగము. ఈ భగీరథ నీళ్ళని శుభ్రం చేసి మాకు పంపిస్తే మేము తాగగలము. ఇది 10-15 రోజుల నుంచి కళ్ళలు ఇట్నే వస్తున్నాయి. ఇది మాత్రం అధికారులు ఎవరు పట్టించుకోవటం లేదు. దయచేసి నీళ్ళని శుభ్రం చేసి, భగీరథ మిషన్ నీళ్ళను శుభ్రం చేసి ఊరు తుర్కపల్లి మండలానికి కానీ ప్రతి ఒక్క ఊరుకు కానీ నీళ్లు మంచిగా శుభ్రం చేసి పంపగలరని కోరుతున్నాను. నీళ్లు ఎట్లా వస్తున్నాయి? మొత్తం మురికి నీళ్ళు, మురికి కాలువల నీళ్ళు వచ్చినట్టు వస్తున్నాయి. ఆ నీళ్లు మేము ఎట్లా వండుకోవాలి, ఎట్లా తినాలి? మా పరిస్థితి ఏంది? మాకేమైనా రోగం వస్తేవారు, నొప్పి వస్తేవారు? మరి దావకాళ్ళ పాలవుతున్నాము, కష్టం చేస్తున్నాం. ఈ నీళ్ళు తాగుతున్నాం, దావకాళ్ళ పాలవుతున్నాము. మరి మాది ఏంది పరిస్థితి? మేము రోజు పిల్లల నీళ్ళు కొనుకొచ్చుకొని వండుకొని తింటున్నాము. మరి నీళ్ళు, ఆ నీళ్ళు కొనుక్కొచ్చుకున్నాక ఈ నీళ్ళు పెట్టుడు మాకెందుకు అవసరమా? మాకు కృష్ణ వాటర్ ఇస్తాం, కృష్ణ వాటర్ ఇస్తాం అని ఆ బోర్ల నీళ్ళు పెట్టినప్పుడు అన్నో తిరుగున్నాయి. అవి తాగి అన్నా మధ్యన కాలరెక్కలు చక్కగా ఉన్నాయి. మరి ఈ నీళ్ళు తాగి మాకు రోగాలు వస్తున్నాయి. దీనికి బాధ్యత ఏంది? మేము ఎట్లా చేయాలి? ఈ నీళ్ళు ఇక నన్నుకోలే. మరి ఇచ్చి మాకు రోగాలు తెస్తుండ్రు, ఎందుకు ఇస్తుర్రు ఈ నీళ్ళు? దయచేసి ఈ ఊరికి అధికారులు ఎవరో ఈ నీళ్ళు జర ఫిల్టర్ చేసి మాకు మంచిగా నీళ్ళు ఇస్తే మేము ఆరోగ్యంగా ఉంటాము. ఏ దావకుండా పరిస్థితి కాకుండా. Biryani Zone, the family restaurant now at Israel Crossroads. Our specialties: biryani, kebabs, moglai, Indian, Chinese and tandoori. Mavata dining, home delivery, takeaway, outdoor catering sadupayam kaladu. Madras, Surya Orthopedic Hospital prakana, Israel Crossroads mariyu Chakrapuram Crossroads Kushayguda.